నెలలో మేము సైతం సేవా సంస్థ ఆధ్వర్యంలో జన జాగృతి యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రక్తదానం మరియు అవయవదానంపై ఉన్న అపోహలు తొలగించి అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో విస్తరింపజేయ నేపథ్యంలో పిడుగురాళ్ళ ఐలాండ్ సెంటర్ నందు గురువారం ఏర్పాటు చేశారు. మేము సైతం రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి. మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేము తలపెట్టినటువంటి యొక్క కార్యక్రమంలో మీ యొక్క పేరు నమోదు చేసుకొని రక్తదాతలు ఉన్నటువంటి ఎవరైనా సరే మీ యొక్క పేరు నమోదు చేసుకుంటే ఈ వెబ్సైట్లో మీ యొక్క పేరును పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ ఏ మండలంలో కానీ ఏ జిల్లాలో కానీ ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ మండలాల్లో ఆ ఊళ్ళో ఎవరైతే బ్లడ్ గ్రూప్ ఉన్నారో ఆ లిస్టు మొత్తం మీకు కనిపించడం జరుగుతుంది. ఆ కనిపించిన వెంటనే ఆ డోనర్స్ యొక్క ఫోన్ నెంబర్ కనిపిస్తే మీకు కావలసిన ఫోన్ నెంబర్ బ్లడ్ గ్రూప్ తెచ్చుకొని మీరు కాల్ చేసిన వేళ వారు వెంటనే వచ్చి ఎవరికైనా సరే బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంచుకొని మీ యొక్క ఫోన్ నెంబర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము సైతం అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తోపాధి నుంచి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాల్గొంచుకోవాలి. మేము సైతం అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థని ప్రారంభించి గత 7 నెలలుగా జనజాగృతి యాత్ర అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇప్పటికే కృష్ణా జిల్లాలోని 49 మండలాలు, అలాగే మన గుంటూరు జిల్లాలోని 59 మండలాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు పొడుగురాల వద్ద మన గుంటూరు జనజాగృతి యాత్రను ముగించుకున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమం స్వర్గరామం తర్వాత మళ్ళీ ప్రకాశం జిల్లాలో కూడా ప్రారంభిస్తామండి. మేము ఎప్పటికప్పుడు ఒక మేము సైతం అప్డేట్స్ అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ ఈ యొక్క సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్తదాతల పేర్లని నమోదు చేసి మీ వెబ్సైట్ ద్వారా అత్యవసర పరిస్థితులు ఉన్న పేషెంట్స్కి రక్తాన్ని అందించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే అవయవదానం మీద ఉన్న అపోహలను వదలాలని, అందరూ కూడా అవయవదానానికి ముందు రావాలని పిలుపుకోవడం మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పటివరకు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేర్కొన్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క భవిష్యత్ కార్యక్రమాలకు కూడా మీ ప్రోత్సాహాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.